हेलो, वेलकम टू ला एक्सलेंस। यूपीएससी मेंस की संबंधी जीएस पेपर वन, जीएस पेपर टू की संबंधी अनालिसिस ऑलरेडी मनम चूसामंडी। ई वीडियो लो मनम जीएस पेपर थ्री की संबंधी क्वेश्चन पेपर एला वच्चिंदी, दांट्लो क्वेश्चन्स एला उन्नाय, आंसर्स ए विधंगा दानिकि रायोच्चु, इलांटि अनालिसिस चूद्दाम। దీంట్లో ఈ పేపర్ 250 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్లో మనం దీన్ని రాయాల్సి ఉంటుంది। ఫస్ట్ 10 క్వశ్చన్స్ 150 వర్డ్స్లో, అంటే ఒక్కొక్కదానికి 10 మార్కులు। నెక్స్ట్ 10 క్వశ్చన్స్ 250 వర్డ్స్లో, అంటే ఒక్కొక్కదానికి 15 మార్కులు ఉంటాయి। ఆ విధంగా మనం రాయాల్సి ఉంటుంది। క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూసేద్దామా। ఫస్ట్ క్వశ్చన్ ఎకానమీకి సంబంధించినటువంటిది, ఏ విధంగా ఉందో చూద్దాం। చూడండి, ఇంట్రా జనరేషనల్ మరియు ఇంటర్ జనరేషనల్ ఇష్యూస్ ఆఫ్ ఈక్విటీ అనేటటువంటివి, ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంట్రా జనరేషనల్ మరియు ఇంటర్ జనరేషనల్ ఇష్యూస్ని రాయండి, ఆ పర్స్పెక్టివ్స్ నుంచి రాయండి అంటున్నారు। అంటే ఇంక్లూజివ్ గ్రోత్ గురించి మనం చెప్పాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ గురించి చెప్పాలి, ఈ రెండు ఈక్విటీ అనే దాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాయి దాని గురించి ఇక్కడ మనం చెప్తూ ఎగ్జాంపుల్స్ రాయాలి। అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటండి, సమ్మిళిత వృద్ధి అంతేనా కదా। సమ్మిళిత వృద్ధి అంటే అన్ని రకాల సెక్షన్స్, అన్ని రకాల కమ్యూనిటీస్, అన్ని రకాల క్లాసెస్, అందరూ జెండర్స్ అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేయాలి, దాని నుంచి వచ్చినటువంటి గ్రోత్ యొక్క ఫలాలు అనేవి అందరికీ అందాలి, అదేనా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే। సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇప్పుడున్న తరాలకే కాదు, ఇప్పుడున్న రీసోర్సెస్ అనేవి భావి తరాలకు కూడా సంబంధించినవి, సస్టైనబుల్, సుస్థిర అభివృద్ధి అంటాం, అదేనా। ఆ కాన్సెప్ట్స్ని ఏ విధంగా ఈక్విటీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తామో చెప్తూ ఎగ్జాంపుల్స్తో రాయాలన్నమాట। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇలాంటి వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని రాస్తారు। ఇది ఎకానమీలో మనకి గ్రోత్ అన్నటువంటి చాప్టర్లో ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ నుంచి రాయాల్సినటువంటి క్వశ్చన్. సో ఇది చాలా ఈజీగానే మనం రాసేయచ్చు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ పొటెన్షియల్ ఆఫ్ జీడిపి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ డిటర్మినెంట్స్. అంటే జీడిపికి సంబంధించినటువంటి, జీడిపి యొక్క పొటెన్షియల్, దాని యొక్క యూజ్ ఏంటి, జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం వల్ల దాని డిటర్మినెంట్స్ ఏవి జీడిపిని డిటర్మైన్ చేస్తాయి, చూడండి ఏ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఇండియా తన యొక్క పొటెన్షియల్ జీడిపిని రియలైజ్ అవ్వకుండా చేస్తున్నాయంటున్నారు। మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ వీటన్నిటిలోనూ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, జీడిపి అంటే ఏంటి, ఒక సంవత్సర కాలంలో మొత్తం ప్రొడక్షన్ని మనం జీడిపిగా క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా। మరి ఆ జీడిపిని అసలు ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలండి, గ్రోత్కి ఇండికేటర్గా దాన్నే ఎందుకు తీసుకోవాలి, అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఏం మనకు ఉపయోగాలు అనేవి ఉన్నాయి, మరి వేటిని బేస్ చేసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము, మనం జీడిపిని డిటర్మైన్ చేయడానికి ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనకు ఒక ఫార్ములా లాగా ఉంటుంది, వై ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ సి ప్లస్ వై ప్లస్ ఎక్స్ అని ఇట్లా కదా, రైట్, ఐ ప్లస్ ఎక్స్ ఇలాగా మనకు ఉంటుందన్నమాట। సో వీటిలో ఏమేమి డిటర్మినెంట్స్ అని రాసుకుంటాము, ఏ ఫ్యాక్టర్స్ మన జీడిపి పొటెన్షియల్కి రీచ్ అవ్వలేకపోతున్నాము, అంటే ఎందుకు గ్రోత్ రేట్స్ అనేటటువంటివి ఆర్ జీడిపి రేట్స్ అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా గ్రోత్కి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి। ఇప్పుడు చూడండి, కోవిడ్ పాండమిక్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెప్పొచ్చు, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ లేకపోవడం అనేది ఒక ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు, సరైన మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం ఒక ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు, అవునా కదా। సో ఈ చిన్న క్వశ్చన్లో మూడు ఉన్నాయి కాంపోనెంట్స్, ఆ మూడింటిని మనం రాయాలి। నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి, ఏమేమి మేజర్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, దేనికి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ మార్కెట్ చేయడంలో, దేనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ మార్కెటింగ్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఉంది దాన్ని అన్ని ప్రాంతాలకి రీచ్ అయ్యేలాగా ట్రాన్స్పోర్ట్ మార్కెట్ చేయడంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చనే। ఇప్పుడు మరి అగ్రికల్చర్ యాక్ట్స్కి సంబంధించి ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏమేం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయండి, రోడ్డు నెట్వర్క్ కానీ ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్, సో ట్రాన్స్పోర్టేషన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎండ్ టు ఎండ్ అందరికీ రీచ్ అవుతుందా, మార్కెటింగ్కి సంబంధించి ప్రైసెస్ తెలుస్తున్నాయా, కాంపిటేటివ్ ధరలు ఉన్నాయా, కొన్నిసార్లు ఎక్స్పోర్ట్స్ మీద కన్స్ట్రెయిన్స్ లేదా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, ఈ విధంగా మార్కెట్కి ఏమేమి మార్కెటింగ్లో ప్రాబ్లమ్స్ రాయాలి, ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లమ్స్ రాయాలి, రెండు హెడ్డింగ్స్ పెట్టుకొని దాని గురించి రాసేయచ్చు। 150 వర్డ్స్లోనే కాబట్టి దీన్ని మనం ఈజీగా రాసేయచ్చు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, ఏమేమి ఛాలెంజెస్ మరియు ఆపర్చునిటీస్, గమనించండి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, దేనికి సంబంధించి, ఫుడ్ ప్రాసెసింగ్,
ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కున్న ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు సబ్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి చూడండి. ఏ విధంగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెంచడం ద్వారా సబ్స్టాన్షియల్గా పెంచవచ్చు, మూడు సబ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. ఇది చాలా స్టాటిక్గానే మనం రాయొచ్చు అవునా కదా అండి. చాలా ఫుడ్ ప్రాసెసింగ్ అన్న ఒక కాన్సెప్ట్ నేర్చేసుకుంటే ఇది రాసేయడమే. ఫుడ్ ప్రాసెస్ చేయడంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రాపర్గా లేకపోవడము, మార్కెటింగ్ ప్రాపర్గా, ఇలాంటివన్నీ కన్స్ట్రెయిన్స్ కింద రాసుకుంటారు. ఆపర్చునిటీస్కి వచ్చేటప్పటికి ఏంటి, అర్బనైజేషన్ పెరుగుతూ ఉండడము, వర్కింగ్ పాపులేషన్ పెరుగుతూ ఉండడము, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ పెరుగుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఆపర్చునిటీస్ కింద రాస్తారు. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఎందుకు పెరుగుతూ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే ఫుడ్ వేస్టేజ్ అనేది పోదు. అన్ని ప్రాంతాల్లో పండినటువంటి పంటల్ని దాన్ని చాలా రోజుల వరకు ప్రాసెస్ చేసి దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఆ వాల్యూ అడిషన్ వల్ల వచ్చే ధరలు పెరుగుతాయి, వాళ్ళకి వచ్చే ప్రైసెస్ అనేటటువంటి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఒక కమిటీ ఉందండి, అశోక్ దల్వాయ్ కమిటీ అని. ఆ అశోక్ దల్వాయ్ కమిటీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఉండాలి, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ రెండింతలు చేయాలి, డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్కి అశోక్ దల్వాయ్ కమిటీ చెప్పిన 8 మేజర్ రికమెండేషన్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉందా లేదా, దాంతో మనం ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. దాని విధంగా కానీ 150 పదాలే గమనించాలండి, మూడు సబ్ క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కదాన్ని 50 పదాల్లో ముగించాలి. నెక్స్ట్ చూడండి 5వ క్వశ్చన్, వాట్ డు యూ అండర్స్టాండ్ బై నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ అంటే మీకేమర్థమైంది, ఏ విధంగా అది హెల్త్ సెక్టార్లో ఉపయోగకరంగా ఉంటుంది, రైట్? ఈజీగా రాయొచ్చా, నానో టెక్నాలజీ అనేటటువంటిది దాని స్కేల్ ఎంతవరకు, 10⁻⁹ మీటర్స్, ఇది నానో లెవెల్లో మెటీరియల్స్ని మానిపులేట్ చేయడాన్ని నానో టెక్నాలజీ అని మనం పిలుస్తాం. ఏ విధంగా హెల్త్ సెక్టార్లో డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానీ, రకరకాలుగా నానో టెక్నాలజీ హెల్త్ కేర్ సెక్టార్లో మనకి యూజ్ అవుతుంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, చాలా డైరెక్ట్ క్వశ్చన్, రాసేయచ్చా? వెరీ గుడ్, చాలా బాగా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ విధంగా సైన్స్ అనేటటువంటిది మన డైలీ లైఫ్స్లో ఇంటర్లింక్డ్గా ఉంది, ఏ విధంగా అగ్రికల్చర్లో మనము సైన్స్ బేస్డ్ టెక్నాలజీస్ని వాడడంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్ ఏమున్నాయి, సైన్స్ బేస్డ్ టెక్నాలజీస్ వల్ల ఏమేమి చేంజెస్ అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చాయి అంటే, ఫస్ట్ నుంచి సీడ్స్లో సైన్స్ వల్లేనా హై ఈల్డింగ్ వెరైటీ వచ్చింది, మెకనైజేషన్, పెస్టిసైడ్స్ కానీ, ఇలా అన్నిట్లోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి లెవెల్లోనూ అగ్రికల్చర్లో వాడుతూ ఉన్నాం అవునా కాదా. సీడ్స్ అంటే ఇన్పుట్ లెవెల్ దగ్గర నుంచి, పంట కోయడం దగ్గర నుంచి, స్టోరేజ్ చేసుకోవడం, కోల్డ్ స్టోరేజెస్ అంటే ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డేనా, మనం ఈనామ్ అనేది వాడుతూ ఉన్నాం అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ICT అప్లికేషనేనా, ఈ విధంగా రాసుకోవడమే. దీన్ని కూడా చాలా ఈజీగా మనం రాసేయగలము. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కదా, దానికి ముందున్నటువంటి EIA నోటిఫికేషన్కి ఉన్నటువంటి చేంజెస్ ఏంటి, దీని మీద చాలా క్రిటిసిజం అనేటటువంటిది వచ్చింది. మరి ఏమేమి చేంజెస్ ఉన్నాయి EIAకి సంబంధించి, పోస్ట్ అంటే ఒక ఇండస్ట్రీని సెటప్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఎటువంటి కండిషన్స్లో ఏ ఇండస్ట్రీస్కి ఎగ్జంప్షన్స్ ఉన్నాయని కానివ్వండి, రకరకాల పాయింట్స్ మనం దీని కరెంట్ ఇష్యూలో బాగా చదువుకొని ఉన్నాం, దాని గురించి రాసేయచ్చా, చాలా బాగా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, జల్ శక్తి అభియాన్ అది లాంచ్ చేశారు కదా, దాని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటో చెప్పండి, వాటర్ కన్జర్వేషన్, వాటర్ సెక్యూరిటీకి సంబంధించి జల్ శక్తి అభియాన్కి సంబంధించిన ఫీచర్స్. ఇక్కడ జల్ జీవన్ మిషన్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది ఇంతకుముందు ఉండేటటువంటి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, దాని పేరు జల్ జీవన్ మిషన్గా మార్చాం. జల్ శక్తి అభియాన్ అనేటటువంటిది వాటర్ కన్జర్వేషన్ కోసం, మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేస్తూ వాటర్ కన్జర్వేషన్ కోసం 4 పిల్లర్స్ ఉంటాయి దీంట్లో, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ చేసేది. ఆ ఫీచర్స్ రాసుకోవడము, దాని టార్గెట్స్ రాసుకోవడము, అదే ఇక్కడ అడిగిన క్వశ్చన్, చాలా ఈజీగా మనం రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్, డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, దాన్ని ఎదుర్కోవడంలో ఏమేం మెజర్స్ రిక్వైర్డ్ టు బీ టేకెన్, అంటే వే ఫార్వర్డ్ ఏంటి, సైబర్ క్రైమ్స్ యొక్క టైప్స్ ఏంటి, దాన్ని ఎదుర్కోవడంలో ఏమేం మెజర్స్ తీసుకోవచ్చు. సైబర్ క్రైమ్స్ గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయండి మనకి కదా, రీసెంట్గా కూడా కోవిడ్ టైంలోనూ చాలా ఆర్టికల్స్ వచ్చాయని. ఇవే సైబర్ క్రైమ్స్ అనేటటువంటివి రకరకాల టైప్స్, ఇప్పుడు మాల్వేర్ అని, డినైల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అని, రకరకాల సైబర్ క్రైమ్స్, ఫిషింగ్ అని చెప్పేసి,
రకరకాల క్రైమ్స్ ఉంటాయి, అవి రాసుకుంటారు. ఒక్క పారాగ్రాఫ్ ఆల్రెడీ ఇవన్నీ మెజర్ తీసుకున్నారు, ఫర్దర్గా ఈ విధంగా తీసుకోవాలి. ఒక సపరేట్గా సైబర్ లా ఉండాలి, సైబర్ క్రైమ్స్కి సంబంధించిన అవేర్నెస్ ఉండాలి. ప్రస్తుతానికి హ్యూమన్ రీసోర్స్ సైబర్ క్రైమ్స్ ఎదుర్కోవడానికి తక్కువ ఉన్నాయి, వాటిని పెంచుకోవాలి. ఇలా ఒక 4-5 పాయింట్స్ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అన్నది రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ రాసుకునేటప్పుడు కేరళలో సైబర్ డోమ్ ప్రాజెక్టు ఇలాంటివి కనుక రాసుకోగలిగితే చాలా బెటర్గా దీన్ని రాయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, ఎఫెక్టివ్ బార్డర్ ఏరియా మేనేజ్మెంట్కి ఏమేమి స్టెప్స్ అనేటటువంటివి తీసుకోవాలి. చూడండి, లోకల్ సపోర్ట్ అనేది మిలిటెంట్స్కి ఉండకూడదు కదా. సో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏ విధంగా లోకల్స్ యొక్క పర్సెప్షన్ని మార్చాలి, ఎస్పెషలీ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటి, అక్కడ లోకల్స్ కనుక అక్కడ మిలిటెంట్స్కి స్థావరం ఇవ్వకపోతే మరి అక్కడ వాళ్ళు ఏదైనా చేయగలరా, చేయలేరు. సో ఏ విధంగా మరి బార్డర్ మేనేజ్మెంట్లో లోకల్స్కి సంబంధించి పర్సెప్షన్ని మార్చాలి, అంటే పర్సెప్షన్ గేమ్ అని కూడా అంటూ ఉంటారండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, అంటే అక్కడున్న వాళ్ళని ప్రభుత్వాలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయన్న పర్సెప్షన్ నుంచి ప్రభుత్వము మరియు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నాయన్న దీనికి ఏ విధంగా మారుస్తాం. సో అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఎంప్లాయ్మెంట్ మెజర్స్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవ్వకుండా చూసుకోవడము, ఇలాంటి రకరకాల స్టెప్స్, వాటన్నిటితో పాటు ఎఫెక్టివ్ బార్డర్ ఏరియా మేనేజ్మెంట్కి ఎన్నో రకాల టెక్నాలజీస్ని వాటిని తీసుకొని రావాలి. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంతకుముందు చూస్తే రకరకాల స్కీమ్స్ లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కోసము, లోకల్ యూత్ని మరి ఆర్మ్డ్ ఫోర్సెస్లో తీసుకోవడము, పోలీస్ ఫోర్సెస్లో తీసుకోవడము, ఇలా రకరకాల మెజర్స్ అనేటటువంటివి తీసుకున్నారండి. అవి మనం ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 11th క్వశ్చన్కి వచ్చేయండి. ఏ విధంగా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూడండి, ఏ విధంగా ఒక ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి దాని యొక్క మీనింగ్ ఏంటి, క్యాపిటల్ ఫార్మేషన్కి సంబంధించి. క్యాపిటల్ ఫార్మేషన్కి, క్యాపిటల్ అంటే ఏంటి, మూలధనం అంట. సో క్యాపిటల్ ఫార్మేషన్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనే దానికి మీనింగ్ ఏంటి, ఏ ఏ ఫ్యాక్టర్స్ని మనము కన్సిడర్ చేసుకుంటాము ఒక పబ్లిక్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ మధ్య ఈ కన్సెషన్ అగ్రిమెంట్ అంట. సింపుల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఏదైతే తీసుకుంటామో ఆ టైంలో ఏ ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ మరి అగ్రిమెంట్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ కోసం. ఫస్ట్ 2 సబ్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్లోనేమో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, క్యాపిటల్ ఫార్మేషన్లో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఇలాగా క్యాటగరైజేషన్ చేసుకుని వాటిని రాసుకున్నాక ఏ ఏ ఎంటిటీస్ని రిస్క్ అనేటటువంటిది, టెక్నాలజీ, బెటర్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెంత రిస్క్ షేరింగ్ చేసుకుంటారని రాసుకోవాలి. ఇక్కడ మనము విజయ్ కేల్కర్ కమిటీ అనేటటువంటిది కనుక రాసుకుంటే చాలా బాగుంటుంది. విజయ్ కేల్కర్ కమిటీ పీపీపీకి సంబంధించి ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, ఏ విధంగా మరి అగ్రిమెంట్స్ అనేవి పీపీపీ అగ్రిమెంట్స్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. సో వాటిని మనం ఇక్కడ రాసుకోగలగాలి. నెక్స్ట్ చూడండి, 12th క్వశ్చన్ చూడండి. మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటటువంటి దాంట్లో కంపెన్సేషన్ అనేటటువంటి దాన్ని ఒక చట్టం రూపంలో తీసుకొని వచ్చారు కదా, దానికి రేషనల్ రీజన్ ఏంటి, ఎందుకు చట్టం రూపంలో తీసుకొని వచ్చారు, ఏ విధంగా కోవిడ్-19 అనేటటువంటిది జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ని మరి ఇంపాక్ట్ చేసింది, మరి ఏ విధంగా అది ఫెడరల్ రిలేషన్స్లో టెన్షన్స్ తీసుకొని వచ్చింది, అంటే 3 క్వశ్చన్స్ ఉండి అసలు ఎందుకు ఒక చట్ట రూపంలో తీసుకోవాల్సి వచ్చింది, స్టేట్స్ నమ్మలేదు మీరు మాకు ఫండ్స్ ఇవ్వకపోతే ఏం చేయాలి, ఇలాగా డౌట్స్ వచ్చాయి. కాబట్టి మనకి లీగల్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి దీని కింద తీసుకొని వచ్చారు. మరి ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది, జిఎస్టీ రెవెన్యూస్ పడిపోవడంతో కంపెన్సేషన్ ఫండ్లోకి వచ్చేటటువంటి మనీ పడిపోయింది. ఎందుకని, ఓన్లీ జిఎస్టీ సెస్ ద్వారా మాత్రమే ఈ కంపెన్సేషన్ ఫండ్ని చెల్లించగలం కాబట్టి అది పడిపోయింది. కాబట్టి దానివల్ల రకరకాల రాష్ట్రాల నుంచి క్రిటిసిజం వచ్చింది. ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు కోవిడ్-19 టైంతో ఫండ్స్ లేకుండా పోయినాయి, దాంతో అవి నష్టాల్లోకి వెళ్ళిపోవడము, దాంతో నష్టాలంటే మనీ లేకుండా పోవడము, దాంతో క్రిటిసైజ్ చేశాయి. మీరు కనుక ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని కూడా కొన్ని స్టేట్స్ బెదిరించడం జరిగిందనమాట. సో ఆ కంటెక్స్ట్లో ఇది రాయొచ్చు, చాలా ఈజీగానే ఇది కంప్లీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఏవే మేజర్ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి చూడండి రైస్ అండ్ వీట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా చేశాయి, ఈ సక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు ఒక బ్యాడ్ థింగ్గా మారింది ఇండైరెక్ట్గా అండి. దీది గ్రీన్ రెవల్యూషన్ గురించి అడిగారు ఇండైరెక్ట్గా. గ్రీన్ రెవల్యూషన్, రైస్ వీట్ సిస్టమ్ అనేటటువంటిది గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ ఏ ఫ్యాక్టర్స్ దానికి తోడ్పడ్డాయండి. ఇప్పుడు హై ఈల్డింగ్ వెరైటీస్ కావాలి,
మనకి కావాల్సినటువంటి ఇరిగేషన్ కావాలి, పెస్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ కావాలి. వీటన్నిటి వల్లే ఇవి సక్సెస్ఫుల్ అయినాయి. బాగా హై ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్స్లోనే సక్సెస్ఫుల్ అయినాయి, అవునా కాదా? అవి రాసుకుంటారు ఫస్ట్ పార్ట్లో. రెండోది ఏ విధంగా బేన్, బేన్ అంటే అదొక శాపంగా ఎందుకు మారింది? దానివల్ల ఎన్నో రకాల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మొదలయ్యాయి కాబట్టి. అంటే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎన్విరాన్మెంటల్గా, ఓవరాల్గా ఎన్విరాన్మెంటల్గానే కాదు ఇనీక్వాలిటీస్ రావడము, ఓన్లీ ఈ రెండు క్రాప్స్ మీదే ఎక్కువ పోయి క్రాప్ డైవర్సిటీ తగ్గిపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. వాటిని మీరు రాస్తారు. చాలా డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్గా అడిగారు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, రైట్? నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఏ మెజర్స్ ద్వారా వాటర్ స్టోరేజ్ మరియు ఇరిగేషన్ సిస్టమ్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వాటిని జుడీషియస్గా వాడుకోవచ్చు? సింపుల్గా వాటర్ స్టోరేజ్ని, ఇరిగేషన్ సిస్టమ్ని బెటర్గా వాడుకోవడానికి ఏమేం మెజర్స్ తీసుకోవాలి అంటే, ఇండైరెక్ట్గా వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి అని అడుగుతున్నారండి. రాసేయచ్చా వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్లో? రూరల్ ఏరియాస్లో ఎట్లా, అర్బన్ ఏరియాస్లో ఎట్లా, అగ్రికల్చర్లో ఎట్లా? సో ఓవరాల్గా వాటర్ స్టోరేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్స్లో ఏ విధంగా వీటిని ఇంప్రూవైజ్ చేసుకోవాలన్న మెథడ్స్ అన్ని రాసేసుకోవచ్చా? చాలా ఈజీగా రాయొచ్చు. ప్లస్ దానికి సంబంధించిన స్కీమ్స్ కూడా రాయండి. చూడండి, ఇప్పుడు మనకి జల్ శక్తి అభియాన్ కానివ్వండి, జల్ శక్తి అభియాన్, అటల్ భూజల్ యోజన, ఇలాంటి స్కీమ్స్ మీరు రాయొచ్చు. దాంతోపాటు ఇరిగేషన్కి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి చూడండి. డ్రిప్ ఇరిగేషన్, వీటిని మైక్రో ఇరిగేషన్, దానివల్ల వాటర్ని కన్జర్వ్ చేసుకోవచ్చా? అదేవిధంగా మనకి మిషన్ కాకతీయ ఇలాంటి ద్వారా వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చా? ఇలాంటివన్నీ రాయాలి. ఇప్పుడు మనం చూసిన చాలా క్వశ్చన్స్లో క్వశ్చన్ స్టాటిక్గా ఉండొచ్చు లేదా డైనమిక్గా ఉండొచ్చు, కరెంట్ ఇష్యూస్ ప్రతి క్వశ్చన్లోనూ రాయాలి. మనకి ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, ఇప్పుడు మరి థర్డ్ పేపర్లో కూడా అన్ని క్వశ్చన్స్లోనూ కరెంట్ ఇష్యూస్ని లింక్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, 15th క్వశ్చన్కి వచ్చేటప్పటికి కోవిడ్ 19 పాండమిక్ అనేటటువంటిది అన్ప్రెసిడెంటెడ్ డివాస్టేషన్ని కలగజేసింది వరల్డ్ వైడ్గా. అయితే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటటువంటివి కొంతవరకు ముందుగానే రెడీగా ఉన్నాయి కాబట్టి కొంత క్రైసిస్ని మనం ఎదుర్కోగలిగాము. ఏ విధంగా టెక్నాలజీ అనేటటువంటిది కోవిడ్ 19 మేనేజ్మెంట్లో హెల్ప్ అయింది? చాలా ఈజీ అండి. ICT టెక్నాలజీ ఏ విధంగా హెల్ప్ అయింది, స్పేస్ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అయింది, డ్రోన్ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అయింది, నానో టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అయింది, బయోటెక్నాలజీ ఏ విధంగా యూజ్ అయింది, ఒక్కొక్కటి హెడ్డింగ్గా పెట్టుకుంటాం రాసేసుకోవడమేనా, అవునా కాదా? క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ ఆన్సర్ చాలా చాలా సింపుల్గా, చాలా ఈజీగా రాసేయచ్చు 15th క్వశ్చన్కి, రైట్? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, చాలా ఈజీగానే మనము దాన్ని రాసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఎగ్జాంపుల్స్ తెలియాలి మనకి, ఏమేమి ఎగ్జాంపుల్స్తో రాయాలి అన్నవి బాగా తెలియాలి. నెక్స్ట్ చూడండి, 16th క్వశ్చన్, ఏమేమి బెనిఫిట్స్ అనేటటువంటివి ఎలక్ట్రిక్ ఎనర్జీని సన్లైట్ ద్వారా మనం తీసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటాయి, దేంతో పోలిస్తే, కన్వెన్షనల్ ఎనర్జీతో పోలిస్తే, అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వీటితో పోలిస్తే, సోలార్ ఎనర్జీ వల్ల, సోలార్ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దానికోసం ఏమేమి గవర్నమెంట్ ద్వారా మెజర్స్ తీసుకుంటున్నారు, ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారండి? ఫేమ్ స్కీము, FAME II స్కీము, మరి రకరకాల ఈవీ రీఛార్జ్ స్టేషన్ సెటప్ చేయడం, ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ అయినా కాదా? సో ఇది కూడా మనము రెండు పార్ట్స్గా అడిగారు, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఈ రెండింటిని రాసేయడమే అన్నమాట. నెక్స్ట్ చూడండి, 17th పార్ట్ చూడండి, ఏమేమి కీ ఫీచర్స్ అనేటటువంటి ఉన్నాయి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ, అవునా? దీనికి సంబంధించి కాకపోతే 250 పదాలు ఎలా రాయాలి అన్నది ఇక్కడ కొంత కన్స్ట్రెయింట్, బట్ ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఇన్ని సిటీస్లో గవర్నమెంట్ అనేది క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంత ఇన్వెస్ట్మెంట్తో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వీటన్నింటినీ డెవలప్ చేస్తుంది, వీటికి సంబంధించి ఈ విధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెజర్స్ తీసుకుంటుంది, అవి రాయడమే అన్నమాట. కొంత 250 వర్డ్స్ రాయడానికి ఇబ్బంది పడతాము, బట్ చాలా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, రీసెంట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమేమి గవర్నమెంట్ అనేటటువంటిది మెజర్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది అర్లియర్ రియాక్టివ్ అప్రోచ్తో పోలిస్తే. ఇక్కడ రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్ అనే కాదండి. రియాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి? డిజాస్టర్ జరిగిన తర్వాత దాన్ని తీసుకోవడం, అంటే పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఏ విధంగా అదర్ మెజర్స్ కూడా, అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలో చెప్పినట్టుగా
ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనం తీసుకుంటున్నాము. దాంట్లో మిటిగేషన్ అని ప్రిపేర్డ్నెస్ అని రెండు స్టెప్స్ ఉన్నాయి. వాటికి కూడా మనము ఇంపార్టెన్స్ అనేటటువంటివి ఇస్తున్నాము. దాని కింద ఎగ్జాంపుల్స్ రాయడమే. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, అట్లా డ్రాట్కి సంబంధించి అట్లా కొన్ని మెజర్స్ రాసుకుంటాము. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేది బొమ్మ ఒకటి ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్, పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఆ బొమ్మ వేసుకొని రాసేయడమే అనమాట. ఆ విధంగా ఈ క్వశ్చన్ని అప్రోచ్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఏ విధంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్ట్ కాదండి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఈ ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి ఏమేంటి కారణాలు, ఏ స్ట్రాటజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడున్న సివిల్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ ఫోర్సెస్ అనేటటువంటివి అడాప్ట్ చేసుకోవాలి అంటున్నారు. ముందు ఈ డిటర్మినెంట్స్ ఏంటి, డెవలప్మెంటల్ డెఫిసిట్, డెవలప్మెంటల్ డెఫిసిట్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమి, ఇవన్నీ కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి రాసుకొని, అందుకోసం రెండు రకాల అప్రోచెస్ని మనకి ఫాలో అవుతారు. ఒకటి సెక్యూరిటీ అప్రోచ్, ఎస్ సెక్యూరిటీస్ చాలా కట్టుదిట్టంగా చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. డెవలప్మెంటల్ అప్రోచ్, డెవలప్మెంట్ని అక్కడ పెంపొందించాలి. ఈ విధమైన అప్రోచెస్ ద్వారా మరి ఈ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, అనలైజ్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ మరియు ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్, దేనికి దేని దగ్గర, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ బార్డర్స్, వీటి దగ్గరగా ఉండేటటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏంటి, ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్ ఏం జరుగుతూ ఉన్నాయి. సో ఈ కంటెక్స్ట్లో వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ విధమైన రోల్ని ప్లే చేస్తున్నాయి చూడండి. మయన్మార్కి సంబంధించి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అటు ఇన్సర్జెంట్స్కి అంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్స్కి ఇక్కడ ఇవ్వడము, డ్రగ్స్కి సంబంధించి, ఎందుకంటే అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటటువంటిది, లావోస్, థాయిలాండ్, మయన్మార్, గోల్డెన్ ట్రయాంగిల్, సో డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఇక్కడ. అదే బంగ్లాదేశ్కి సంబంధించి అయితే ఇల్లీగల్ మైగ్రెంట్స్ రావడము, దాంతోపాటు ఇక్కడ కూడా డ్రగ్స్ అండ్ క్రైమ్స్, ఇవన్నీ. పాకిస్తాన్ నుంచి అయితే క్రాస్ బార్డర్ టెర్రరిజం. మరి వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్, పాకిస్తాన్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్ అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మరి మయన్మార్ ఈ బార్డర్ దగ్గర అయితే అస్సాం రైఫిల్స్. సో వీళ్ళ యొక్క రోల్ ఏంటి అని రాయాలి, వేరియస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళ రోల్స్ ఏంటి అని, రెండు క్వశ్చన్స్ అన్నమాట దీంట్లో. సో ఆ రెండింటినీ ఇక్కడ రాసేసుకోవడమే. ఎలా ఉంది పేపర్, ఈజీగానే ఉందా? ఇక్కడ ఈజీగానే ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసేటప్పుడు టైం సరిపోదు. ఇక్కడ ఏవి కూడా బాగా డీసెంట్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్కి అన్నీ తెలిసే ఉంటాయి ఈ పేపర్లో ఇచ్చినవన్నీ, కానీ టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టమై ఉంటుంది. బట్ ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్ డిఫికల్టీ ఉంది, అటు హై డిఫికల్టీ లెవెల్ అనేది లేదు. ఇప్పటి వరకు మనం చూసుకున్న వాటిలో ఎస్సేస్ కొంచెం డిఫికల్ట్ అని మనం చెప్పచ్చు, ఎందుకంటే చాలామంది ఆ పద్ధతిలో ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి. బట్ మిగిలిన మూడు పేపర్స్, పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పేపర్ 3 కానీ, మూడు కూడా మోడరేట్ డిఫికల్టీ లెవెల్ అని మనం చెప్పచ్చండి. వీటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ అవి ఉంటే ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.